ناظرین، تلنگانہ سٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے. آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر. తెలంగాణ సాంప్రదాయాన్ని అనువదించి గత 6 సంవత్సరాల నుంచి ఎంతో శ్రమ శక్తి ఓర్చి అడవికి వెళ్లి పూలను కోసుకుని వచ్చి ఇంత పెద్దగా చేసుకొని రావడం అంటే అంత అతిశయోక్తి కాదు. చాలా ఘనంగా వారు వారి కుటుంబం వారి పిల్లలందరూ కలిసి కూర్చొని ఈ యొక్క బతుకమ్మను అలంకరించుకొని మన గాయత్రి నగర్ ఉత్సవాల్లో ఘనంగా పాల్పంచుకుంటారు. వారికి గాయత్రి నగర్ వచ్చేటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. పూసే వాళ్ళందరూ కాస్త వెనకలు జరగండి, ఆడుకునే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, మీరే చేసుకోవాలి, వెనక్కి జరగాలి. ఆనందాన్ని మనము ఎన్ని వెయ్యి వేలు వేయ కోసుకొని చేస్తూ
చూసినా కొనలేదు దాన్ని ఆ ఆనందాన్ని. అది మనకు ఈ ఆడపడుచులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ పండగ. తర్వాత పడిపోయిన పథకమ్మని కేసీఆర్ వచ్చిన తర్వాత వెలుగులోకి తీసి, తర్వాత వాళ్ళ కూతురు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దీన్ని ఎంకరేజ్ చేసి ఊరూర వాడవాడల అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో ఈ బతుకమ్మని ఎంతో ఆనందంగా మన తెలుగింటి ఆడపడుచు కవిత గారు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని మా ఆడపడుచులకు కానుకగా ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. ఆడపిల్లలకు ఆడుతుంటాం అన్నమాట. సాంప్రదాయంగా ఎప్పటి నుంచో ఈ బతుకమ్మ ఉంది, ఇదే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి బతుకమ్మ ఆడుకున్న చాలా మంది. కానీ ఇప్పుడు ఎంత మంది ఆంధ్ర వాళ్ళైనా సరే బతుకమ్మ కంటే చాలా బాగా ఆడుకుంటున్నారు. తెలంగాణలో ఇంత పెద్దగా బతుకమ్మ ఆడుతున్నారు అనేది ప్రాముఖ్యత వచ్చింది ఈ మధ్యన చాలా ఎక్కువ అనేది చోట్ల ఆడడం వల్ల. అందుకని చాలా బాగా గాయత్రి అయితే ఇంకా స్పెషల్ గా ఆడుకుంటున్నాం అనమాట. మేమైతే ఎక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉన్నారు. బతుకమ్మను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం గాయత్రి వాళ్ళందరికీ. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చాలా రకాల పూలు అండ్ విలేజెస్ లో డైలీ ఆడతారు కానీ ఇక్కడ ఎవరు డైలీ ఆడరు. ఇక్కడ 9 డేస్ ఆడతారు, 9 డేస్ మంచిగా ఊరి మధ్యలో పెట్టి ఆడతారు. చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇందులో కోఆర్డినేషన్ కూడా ఉంటుంది మనం ఆడుతుంటే. ఆ కోఆర్డినేషన్ వల్ల మనకు కూడా మన ఫ్యూచర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. కార్పొరేటర్ గారు వచ్చారు, అలాగే హరీష్ చంద్రారెడ్డి ఎక్స్ కౌన్సిలర్ హరీష్ చంద్రారెడ్డి గారు వచ్చారు. మరి ఇంకా ఎమ్మెల్యే గారు కూడా, మాజీ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఆయన రాలేకపోయారు. సరే మరి ఈరోజు మేము ఇంగిలి పూల బతుకమ్మ కార్యక్రమానికి గాయత్రి నగర్ అల్లాపూర్ డివిజన్కి రావడం జరిగింది. సోదరిమణులు, అమ్మలు, అక్కలు అందరు కూడా అన్నీ మర్చిపోయి కులాలు, మతాలు, ప్రాంతాలు ఇటువంటి భావాలు ఏం లేకుండా చక్కగా అందరు కలిసి పండుగ జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ అన్నది నేటిది కాదు, ఇది ఈ తెలంగాణ ఉద్యమం ద్వారా కూడా వచ్చిందేం కాదు. ఇది బతుకమ్మ పండుగ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది. ప్రకృతిని పూజించే పండుగ, పూలను పూజించే పండుగ, ఆకులను చెట్లను పూజించే పండుగ ఇది. ఇది దసరా నవరాత్రి ప్రారంభం కాకుండా ముందు ప్రారంభమై నవరాత్రుల్లో కొనసాగే ఈ పండుగ ప్రకృతి పండుగ ఇది. బతుకు అమ్మ అని చేసుకునే ఈ పండుగ అందరి బతుకులు బాగుండాలా, మేము బాగుండాలా, మా సమాజం బాగుండాలా అని పూజించే ఈ పండుగ అందరు కూడా వీధుల్లో కూడలలో అందరూ అన్ని మర్చిపోయి వీద అని ధనికులని ఏ భేదం లేకుండా అందరూ కలిసి ఆడుతూ ఈ పండుగ జరుపుకుంటారు. ఇది మంచి పండుగ, ప్రజలు అందరు కలిసి ఉండాలన్న ఐకమత్య భావన పెంచే పండుగ. ఈ పండుగ ద్వారా దేశంలో ఇంతవరకు కూడా జరిగిన అనేక ఉద్యమాల్లో బతుకమ్మ పండుగను మనం వాడుకోవడం జరిగింది. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం వినూక్తి కోసం జరిగిన పోరాటంలో, ఆనాడు సాయుధ పోరాటంలో, నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, మన జరిగిన తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి కార్యక్రమంలో కూడా బతుకమ్మ పండుగను మనం ఉద్యమ రూపంలో కూడా చూసుకోవడం జరిగింది. ఈ పండుగ నిజంగా కూడా గొప్ప పండుగ అని ఈ పండుగ అందరూ కూడా జరుపుకోవాలని అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.